హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే ఈరోజు బ్లాగ్ వచ్చేసి 4కి స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 4:30 అవుతుంది. ఆ టైం ఒక నిమిషం మీకు టైం పెట్టా. 4:15 అవుతుంది. 4:15కి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ డిజైన్ బ్లౌజ్ చూడండి, చాలా బాగా వచ్చింది. వర్క్ అయితే సూపర్ ఉంది, నాకు భలే నచ్చింది వర్క్. ఇది మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నా. కలర్ కాంబినేషన్ సెట్ అయిందనమాట. ఈ శారీ కలర్ వచ్చేసి మన క్రీమ్ కలర్లో ఉంటుంది. వాటి పైన ఎంబ్రాయిడింగ్ ఫ్లవర్స్ వచ్చాయి. రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఫ్లవర్స్ వచ్చాయి, అందుకే ఈ డిజైన్ అన్నది సెట్ చేశాను. బాగుంది కదా డిజైన్, అయితే చాలా నీట్గా వచ్చింది. ఇలాంటి క్లాత్లు అయితే ఎన్ని అయినా బ్లౌజులు వేయచ్చు, అంత హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది. సో ఇది ఫ్రంట్ సెట్ చేసి ఇంటికి వెళ్దాం. ఇంటికాడ పరిస్థితి ఘోరంగా ఉంది, ఎట్లుందో చూసుకొని వద్దాం. ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే, నేను మీకు ఇది వాటర్ గర్ల్ పర్ఫ్యూమ్ గురించి చెప్పబోతున్నాను. సో ఇది భలే ఉంటుంది చూడండి, స్మెల్ కానివ్వండి. సో ఇదైతే చాలా బాగుంటుంది స్మెల్ అయితే, అలాగే కాస్ట్ కూడా బాగానే ఉంటుంది. 195 అంటాయి దీని ఎంఆర్పి. సో ఇప్పుడే నాకు డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి మేము ఆర్డర్ పెట్టామన్నమాట. ఇది వీటిలో ఫ్లేవర్స్ ఉన్నాయండి, ఒక్కొక్క ఫ్లేవర్ ఒక్కొక్క రకంగా ఉంటుందంట. చాలా బాగుంటాయి మేడం, ఇవి ఎక్కువ సేల్ అవుతున్నాయని చెప్పేసి మొన్న వచ్చి ఆర్డర్ తీసుకొని వెళ్ళారు. సో ఇప్పుడు వచ్చేసి నాకు ఆర్డర్ తెచ్చిచ్చారనమాట. బాగున్నాయి కదా అని చెప్పేసి నేను కూడా మీకు షేర్ చేద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. సో వీటిలో 6 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇవి ఏం ఫ్లేవర్సో నాకైతే కరెక్ట్గా తెలియదు. మీలో ఎవరైనా ఇది వాడే వాళ్ళు ఉంటే చెప్పండి నాకు, వీటిలో ఫ్లేవర్స్ ఏవో నాకైతే కరెక్ట్గా తెలియదు. కేవలం నేను అమ్మేదాన్ని మాత్రమే. సో నేను మీకు అన్ని లైన్గా పెడతాను చూడండి. మీలో ఎవరు ఈ వాటర్ గర్ల్ యూజ్ చేస్తున్నారు అన్నది కూడా నాకు చెప్పండి, నాకైతే అంత కరెక్ట్గా తెలియదు. ఇవి వచ్చేసి ఎక్కువ కాస్ట్లో ఉండేవి కూడా ఉన్నాయని చెప్పారు వాళ్ళు. సో నేను మరీ ఎక్కువ తీసుకోలేను, అమౌంట్ వెంటనే పే చేయాలి అని చెప్పారు. అందుకోసం నేను అన్నీ కూడా ఒకేసారి తీసుకోలేదన్నమాట. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. మా షాప్కి వచ్చినటువంటి ఫ్లేవర్స్ ఇవండి. ఇది వచ్చేసి బ్లూ కాంబినేషన్, ఇది వచ్చేసి బేబీ పింక్, ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్, ఇది వచ్చేసి వైలెట్, ఇది వచ్చేసి గోల్డ్, ఇది వచ్చేసి బ్లాక్కు వేరే కలర్కి సంబంధించి ఉందన్నమాట. సో నేవీ బ్లూ కానీ కాదు, ఇది బ్లాక్ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్లో వచ్చింది. సో ఇవి అన్నమాట మన షాప్కి వచ్చినటువంటి పర్ఫ్యూమ్స్. ఇవి లేడీస్ ఎక్కువగా యూస్ చేస్తారంట, లేడీస్కి బాగుంటాయి మేడం అని చెప్పేసి అన్నారు వాళ్ళు. సో ఎవరెవరు యూస్ చేస్తారన్నది చెప్పండి. నేను కూడా ఇదే యూస్ చేస్తాను. నేను వాడేదైతే ఇప్పుడు రాలేదు, ప్రజెంట్ ఇవి కొత్తగా వచ్చాయంట. సో నేను వాడేదైతే రాలేదు, అది వచ్చినప్పుడు నేను చూపిస్తాను. ఈరోజు నుంచి నేను మీకు మన షాపులో ఒక్కొక్క ఐటెం గురించి ఒక్కొక్క వీడియోలో చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు నాకు లైక్స్ల ద్వారా, కామెంట్స్ ద్వారా తెలిపినట్లయితే నేను ఈరోజు నుంచి అదే చేస్తాను. ఇక్కడ వచ్చేసి సమ్రీన్ కుచ్చులు వేస్తుంది. నేను మొన్న మీకు చూపించాను కదా ఒక శారీ, ఆ శారీకి వాళ్ళు మెటీరియల్ వేసుకున్నారు, మెటీరియల్ బాగోలేదని చెప్పేసి దాన్ని ఇప్పుడు అది తీసేసి ఇక్కడ నార్మల్ కుచ్చులు వేస్తున్నాం అన్నమాట. సో రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారంట ఈ శారీ వాళ్ళు, అందుకోసం రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో వేయండి అని చెప్పారనమాట. అందుకోసం ఇక్కడ నేను రెడ్ అండ్ ఎల్లో యూస్ చేశాను. రెడ్ కలర్ బ్లౌజ్కి వచ్చేసి మనకి సిల్వర్ కాంబినేషన్లో వచ్చిందనమాట బూటీ అంతా కూడా, అందుకు వాళ్ళు సిల్వర్ వద్దు రెడ్ వేయమని చెప్పారనమాట. సో ఇంకా ఇక్కడ నాజీ వచ్చేసి బ్లౌజ్ ఫిట్ చేస్తుంది ఫ్రంట్ సైడ్, నేను మీతో వీడియో చేస్తున్నానని చెప్పేసి తను సెట్ చేస్తుంది అనమాట. సో మరి నా షాప్లో ఉండేటువంటి జ్యువెలరీ కానివ్వండి, వేరే ప్రోడక్ట్స్ ఏదైనా సరే మీకు ఎవరికైనా కావాలి అంటే నాకు చెప్పండి, నేను మీకు వీడియో చేస్తాను. నాకు కామెంట్స్ ఎక్కువగా దేని గురించి వస్తాయో దాని గురించి చేస్తాను వీడియో అన్నది. మగ్గం వర్క్ బ్లౌజ్ ఇది చూపించాను కదా మీకు, స్టిచ్చింగ్ చేయించడానికి ఇచ్చారనమాట. సో స్టిచ్చింగ్ అయితే అయిపోయింది చూడండి, ఎంత బాగా వచ్చింది కదా మగ్గం వర్క్ బ్లౌజ్. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం, కొద్దిగా ఫేస్ వాష్ చేసుకొని వీలైతే కొంచెం టీ తాగేసి వద్దాం. ఫేస్ చూసారా ఎంత జిడ్డు జిడ్డు అయిపోయిందో కదా. ఇంటికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వీలైతే కొంచెం టీ తాగి, అల్లం టీ పెట్టుకొని టీ తాగి వచ్చేద్దాం. అలాగే జుట్టు అయితే పెరగడమే లేదు, ఇది కట్ అయిపోతుంది. ఎవరైనా జుట్టుకు మంచి మంచి టిప్స్ ఉంటే చెప్పండి, నేనైతే ఏమీ పూసుకోను,
చూసుకోనికి కూడా నాకు టైం అనేది ఉండదు, కాబట్టి టైం లేకుండా చేసే టిప్స్ కావాలి. షాప్లో ఉండి అయినా మెయింటైన్ చేసేలాగా ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఫ్రంట్ సెట్ చేసుకొని వెళ్దాం. సో నాజి వచ్చేసి ఫ్రేమ్ ఫిట్టింగ్ అయితే బాగా నేర్చుకుందండి, కాకపోతే ఇంకా కొంచెం ఫ్రేమ్ ఫిట్టింగ్ బాగా బిగుస్తుంది, కానీ క్లాత్ ఇలా లాగేటప్పుడు గట్టిగా లాగుతుంది అన్నమాట. అలా గట్టిగా లాగితే పిగులుతుంది అని చెప్పేసి చెప్తున్నాను. సో పర్లేదు, బాగానే నేర్చుకుంది, తొందరగా నేర్చుకుంది అన్నమాట. ఇలా మనం ఫ్రేమ్ ఫ్రంట్ సైడ్ సెట్ చేసుకునేటప్పుడు క్లాత్ని క్రాస్గా పెడతామని చెప్పాను కదా మీకు ఇంతకుముందు ఒక వీడియోలో. అలా క్రాస్గా పెట్టినప్పుడు జాగ్రత్తగా లాగాలన్నమాట. మనకి ఎక్కడి సైడ్ లాగితే టైట్ వస్తుందో అక్కడి సైడే మనం లాగినట్టయితే ఫ్రేమ్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎలా లాగుతుందో. ఇలా క్రాస్గానే లాగాలి మనం, ఇలా స్ట్రైట్గా లాగకూడదు. ఫ్రంట్ మాత్రమే, బ్యాక్ అండ్ హ్యాండ్స్ మన ఇష్టం, అది ఫ్రంట్ సెట్ చేసినప్పుడు మాత్రం క్రాస్గా లాగాలి. ఎందుకంటే మనం క్రాస్గా క్లాత్ పెట్టింటాం కదా, అందుకోసం క్రాస్గా లాగినట్టయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో చూసారు కదా ఎంత బాగా సెట్ చేస్తుందో. కొన్ని కొన్ని క్లాత్స్ డెలికేట్గా ఉంటాయి కదా, అవి అయితే మనం కొద్దిగా లాగగానే క్లాత్ అన్నది పిగులుతుంటుంది అన్నమాట. సో ఇది సెట్ చేసి ఇంటికి వెళ్దాం. సో ఇంటికైతే వచ్చేసాను, కొద్దిగా సర్దాను అంతే. ఇది కూడా సర్దడం నీట్గా సర్దలేదన్నమాట, ఎందుకంటే ఇక్కడ ఇంకా కొంచెం వర్క్ ఉంది. ఇక్కడ ఏదో హోల్స్ పెట్టి గ్లాసెస్ వేయాలంట. అలాగే ఇక్కడ సింక్ దగ్గర కూడా మనకి సోప్ పెట్టుకోవడానికి వేస్తామన్నారు, అందుకోసం ఇంకా కొంచెం దుమ్ము వస్తుందేమో అని చెప్పేసి అన్నీ ఊరికే జస్ట్ నాకు ఏవైనా అవసరమయ్యేటివి అందుకునేలాగా పెట్టుకున్నాను. ఇంకా నీట్గా అయితే సర్దలేదు. నిన్న నైట్ 1:00 దాకా అన్నీ క్లీన్ చేసుకున్నానమాట. సో ఈ రూమ్లో లైట్ పోయింది. నిన్న నైట్ మొత్తం ఇదంతా కూడా గోడలంతా వాటర్ తీసుకొని కొట్టాము దుమ్ముందని చెప్పేసి. అలా కొట్టేటప్పుడు వాటర్ అందులోకి దిగి లైట్ అన్నది పడటం లేదు. సో ఇప్పుడు నేను ఫోన్కి ఉండేది వేసి చూపిస్తున్నానమాట. ఎప్పుడైతే టీ పెట్టేసుకున్నా, ఇక్కడైతే నేను ఒక గ్లాస్ పాలు పోసాను. నేను ట్రైపాడ్ వచ్చేసి షాప్లో మర్చిపోయి వచ్చాను, అందుకే చేయితో పట్టుకొని చేస్తున్నందుకు కెమెరా అన్నది కదులుతుంది. సో ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు, ఓకే. నేనైతే కొంచెం స్వీట్గానే తాగుతాను, అందుకోసం 3 స్పూన్స్ వేసాను అన్నమాట షుగర్ అన్నది. ఇప్పుడు టీ పొడి యాడ్ చేద్దాం ఇందులో. సో టీ పొడి అయితే నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేసాను. ఇప్పుడు బాగా ఉడికించుకొని తాగాలి. సో ఇది ఉడికేలోపు నేనైతే ఫేస్ వాష్ చేసుకొచ్చుకుందాం అనుకుంటున్నా, వెళ్ళి నేను ఫేస్ వాష్ చేసుకొని వస్తాను, ఓకే. సో ఇక్కడైతే టీ ఉడకడం స్టార్ట్ అయిపోయింది కదా, నేను కూడా ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను. సో మీకు నేను మా దేవుడు కూడా చూపించలేదు కదా, చూపిస్తాను చూడండి. ఇంతకుముందుకు పైన ఉండింది కదా, ఇక్కడ ఉండింది దేవుని గుడు. ఇప్పుడు దేవుని గుడు చూడండి ఎంత బాగుందో, బాగుంది కదా. సో ఫ్రైడే రోజు మాత్రం నేను దేవునికి అభిషేకం చేసినటువంటి నీళ్లు చల్లను, ఫ్రైడే కానీ ట్యూస్డే కానీ. మిగతా రోజులలో అయితే పారబోస్తాను ఎప్పటికప్పుడు. ఫ్రైడే ట్యూస్డే మాత్రం ఖచ్చితంగా తీసి పెడతాను, అలా పారపోయకూడదని చెప్పారన్నమాట.
అందుకోసం నేను పారబోయాను. సో మీలో ఎవరైనా ఇలా పారబోస్తున్నట్లయితే పారబోయకండి, ఎందుకంటే లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అంటూ ఉంటారన్నమాట, అందుకోసం అని చెప్పేసి. సో ఇక్కడైతే టీ రెడీ అయిపోయింది. సో లక్ష్మి వస్తుంది, తనకు కొద్దిగా పోస్తే నేను కూడా తాగేసి ఇంకా షాప్కి వెళ్ళాలి. చాలా డిస్టర్బెన్స్గా ఉంది, ఇంటి దగ్గర అస్సలు ఉండలేకపోతున్నాము. సో ఇంకా టీ తాగేసి షాప్కి వచ్చాను. షాప్కి వచ్చే లోపే ఇక్కడ వచ్చేసి టైలర్ వచ్చిందన్నమాట. సో తనకి నేను బ్లౌజెస్ ఇస్తున్నానమాట, ఒక 10 బ్లౌజెస్ తీసి పెట్టాను. నాకు మొత్తం టోటల్గా 5 టైలర్స్ ఉన్నారండి. ఒకరు లాంగ్ ఫ్రాక్స్ కుడతారు, ఒకరు బ్లౌజెస్ కుడతారు, ఒకరు డ్రెస్సెస్ కుడతారు, ఇంకొకరు చిన్నపిల్లల డ్రెస్సెస్ సూపర్గా కుడతారు. అలాగే ఫాల్స్ స్టిచ్చింగ్ చేయడానికి 2 మెంబర్స్ ఉన్నారన్నమాట. సో ఒకరు ఒకరికి ఒక్కొక్కలాగా, అంటే ఒక్కొక్క ఫినిషింగ్ బాగుంటుంది, ఒకరొకరి దగ్గర ఒక్కొక్క టాలెంట్ అన్నమాట. సో నేను తనకైతే బ్లౌజెస్ ఇస్తున్నాను. తను డిజైన్స్ అయితే సూపర్గా పెడుతుందండి, చాలా బాగా పెడుతుంది. ఏ డిజైన్ అయినా సరే, ఏ డ్రెస్ మోడల్ చూపించినా సరే తను కుట్టేస్తుందన్నమాట. సో తనకు వచ్చేసి నేను డ్రెస్సులు బ్లౌజెస్ ఇచ్చానన్నమాట, ఇలా కుట్టాలి అని చెప్పేసి. సో తను వెళ్ళిన తర్వాత ఇంకా ఇది చూసారా ఎంత చిన్నగా ఉందో, చిట్టి చిన్ని లాంగ్ ఫ్రాక్, అంటే 3 మంత్స్ బేబీది అనుకుంటా, అది చాలా బాగుంది. అది ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది అని చెప్పేసి టైలర్ ఊరికే కుట్టించిందనమాట. సో కరీం సార్ కూతురికి ఇద్దామని చెప్పేసి తీసి పెట్టాను నేను. అండ్ ఇక్కడ వచ్చేసి ఈరోజు నేను కొత్త వర్క్ స్టార్ట్ చేశాను, సూపర్గా వచ్చింది వర్క్ అయితే ఇది. సో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా నైట్ వచ్చేసి 8:30 అవుతుందనుకుంటా. సో ఈరోజు కొద్దిగా మా హస్బెండ్కి కొంచెం బిజీగా ఉంది అని చెప్పేసి బయటకు వెళ్ళారు, తోట దగ్గర నుంచి వచ్చి. తనకు కూడా చాలా మస్తుగా అవుతుందన్నమాట రాత్రికాలం, ఎందుకంటే మొక్కజొన్న జున్ను పట్టించామన్నమాట మేము. రోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు అక్కడే ఉండి రాత్రి వస్తాడు, మళ్ళీ వచ్చిన తర్వాత ఏమన్నా చిన్న చిన్న పనులు ఉంటే ఇక్కడ చూసుకోవాలి కదా, సో తనకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈరోజు నేనే షాప్ క్లోజ్ చేసి వెళ్తాను అని చెప్పానన్నమాట మా హస్బెండ్కి. సో తను రావడానికి ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి. ఇంకోటి ఏంటి అంటే బాబుకు మళ్ళీ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది, ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వచ్చాము. అండ్ ఇంకా అన్నీ కూడా సర్దేసుకొని నేను షాప్ క్లోజ్ చేసుకొని వెళ్దామని చెప్పేసి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను రోజుది రోజు ఎంత జరిగింది, ఎంత ఖర్చు చేశాను, దేనికి ఇచ్చామన్నది లెక్క రాస్తూ ఉంటానన్నమాట షాప్లో. అందుకోసమే ఖచ్చితంగా లెక్క రాసుకున్నట్లయితే మనకి ఏ నెలలో ఎంత ఖర్చు అయింది, ఎక్కడ పెట్టామన్నది క్లియర్గా అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్, అలా అన్నమాట. సో ఇంక ఇక్కడైతే నేను షాప్ అంతా నీట్గా ఎక్కడవక్కడ సర్దేసుకొని షాప్ అన్నది క్లోజ్ చేస్తున్నానమాట. రోజు మా హస్బెండే క్లోజ్ చేస్తారు. సో ఎప్పుడైనా తను రాలేని పక్షంలో ఏదైనా బిజీగా ఉంది అంటే నేను క్లోజ్ చేస్తానమాట. మార్నింగ్ అయితే తను ఉండాడు, షాప్ ఓపెన్ చేయడానికి నేనే ఓపెన్ చేసుకుంటాను. నైట్ అయితే కంపల్సరీ తను కానీ బాబు కానీ క్లోజ్ చేస్తూ ఉంటారనమాట. సో ఈరోజు ఎవరు లేరు కదా అని చెప్పేసి ఇంకా నేనే వేసుకొని వెళ్తున్నాను. ఎందుకు తొందరగా వెళ్తున్నానంటే చెప్పాను కదా బాబుకు మళ్ళీ ఫీవర్ వచ్చింది అని చెప్పేసి. సో తనకి ఇంటికి వెళ్ళి చపాతి అన్నా రొట్టెనన్నా చేసి పెడదామని చెప్పేసి, టైఫాయిడ్ జ్వరం అన్నారు కాబట్టి ఇంకా కొన్ని రోజుల వరకు అన్నం పెట్టకుండా ఉంటే మంచిది అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట మా హస్బెండ్ను. అందుకోసం అని చెప్పేసి తనకు రొట్టెలన్నా చపాతీలన్నా చేద్దాం, ఏదైనా కర్రీ ప్రిపేర్ చేసి అని చెప్పేసి ఇంటికి వెళ్తున్నాను. సో నాకైతే ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసి వచ్చిన తర్వాత ఏం తినేది ఉండదు కదా, ఈరోజన్నా టీ తాగాను. యాక్చువల్గా అయితే టీ తాగానికే కూడా ఉండదు ఒక్కొక్క రోజు. సో బాగా ఆకలిస్తుంది అన్నమాట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే నేను అన్ని షాప్ నుంచి తెచ్చినవన్నీ తీసి పెట్టుకుంటాను అన్నమాట, ఫోను అలాగే ఛార్జరు. అండ్ ఇక్కడ ట్యాబ్లెట్స్ చూడండి ఎన్ని ఇచ్చారో జగన్కి. సో అవన్నీ తీసి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే చాలా ఆకలి వస్తుంది అన్నమాట. సో నిలబడడానికి కూడా శక్తి లేదు, కాళ్ళు అంతగా లాగుతున్నాయని చెప్పేసి కారం పొరుగులు మా చిన్నత్త చేసి పంపించింది అన్నమాట. మా అత్తమ్మ వాళ్ళ చెల్లెలు ఇక్కడే నందికొట్కూరులోనే ఉంటారు వాళ్ళు. సో నాకు చేసుకోవడానికి టైం ఉండదని చెప్పేసి తనే ఒక 2-3 పళ్ళ కారం పొరుగులు కలిపి పాపం పంపించింది. సో అవి కొద్దిగా తినేసి తనకి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి కొంచెం పొరుగులు అయితే తిన్నాను. తిన్న తర్వాత బాబుకు రొట్టె చేశాను. సో పప్పు ఉంది అన్నమాట, పొద్దున నేను పప్పు చారు చేశాను. సో పప్పు ఉంది, ఆయనకు రోల్ చేసి ఇచ్చానంటే తింటాడు, తన కర్రీ ఇష్టం అన్నమాట రొట్టెలు. అందుకోసం అని చెప్పేసి ఇంకా 2 రొట్టెలు ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. సో నైట్ కానీ మార్నింగ్ కానీ మ్యాక్సిమం టిఫిన్నే ప్రిఫర్ చేస్తాము, మధ్యాహ్నం మాత్రమే లంచ్ ఉంటుంది మా ఇంట్లో. తక్కువగా నేను రైస్ అన్నది వండుతూ ఉంటాను నైట్ టైమ్స్. షాప్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా అందరికీ వేడివేడిగా రొట్టెలు చేస్తూ ఉంటే తింటే హ్యాపీగా ఉంటుంది కదా, సో అందుకోసం అని చెప్పేసి. సో నా రొట్టెలు అయితే ఈరోజు ఎంత బాగా పొంగుతున్నాయో కదా. సో రొట్టెలు చేసేది అయిపోయిన తర్వాత పాలు కూడా పెడదామని చెప్పేసి ఒక సైడ్ రొట్టెలు చేస్తూ ఇంకొక సైడ్ పాలు పెట్టాను. సింక్ చూసారు కదా ఎంత గలీజ్గా ఉందో. ఇంకా బంటిల్ అన్నది సెట్ అవ్వలేదు. సో మొత్తం నేను సెట్ అయిన తర్వాత మీకు కిచెన్ టూర్ వీడియో షూట్ చేసి పెడతాను.
సో నేనైతే రొట్టెలు ప్రిపేర్ చేసేది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకొని ఇంకా కొంత సామాన్ ఉంది అది కూడా సర్దుకోలేదు సో అదంతా సర్దుకోవాలి అంతా సర్దుకొని వీడియో అన్నది ఎడిటింగ్ చేసుకోవాలి అయినా కూడా 10-11 అవుతుంది ఈజీగా 11 అవుతుంది అన్నమాట సో ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ వ్లాగ్ నచ్చిందా మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నేను సో ఏమైనా ఇంకా మాడ్యులేషన్ చేయాలన్నా నేను ఎలా మా కిచెన్ని పెట్టుకోవాలన్నా సజెషన్స్ ఉంటే ఇవ్వండి అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి బ్లాగ్తో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్.